ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పంచవ్యాఘ్ర సూరుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ నెలలో ప్రచురితమైనది చీనా జానపద కథ బొమ్మలు చిత్రాగారు కొన్ని వందల ఏళ్ల క్రితం చీనా దేశంలో ఒక నిరుపేద యువకుడు ఉండేవాడు అతను కట్టెలు కొట్టి జీవించేవాడు అతనికి ఒక తల్లి మాత్రం ఉండేది ఒక శీతాకాలపు సాయంత్రం వేళ కొండచర్యలో అతను కట్టెలు కొడుతూ ఉండగా సమీపంలో ఉండిన వెదురు పొద నుంచి బాధను సూచించే మూలుగులాంటిది వినిపించింది వెదురు పొద దట్టంగా ఉండడం చేత లోపల ఎవరున్నది కానరాలేదు అతను గొడ్డలి భుజాన పెట్టుకొని వెదురు పొదను సమీపించాడు మూలుగు మరింత గట్టిగా వినిపించిందే గాని లోపల ఉన్నది కనిపించలేదు అందుచేత అతను అతి జాగ్రత్తగా పొదలోకి ప్రవేశించాడు జాగ్రత్త దేనికంటే అది ఐదేళ్ల క్రితం నరికిన వెదుళ్ల పొద వెదుళ్ల కత్తి కత్తికన్నా పదునుగా ఉంటాయి పొరపాటున ఎవరైనా వాటిపైన పాదం మోపితే పాదాన్ని చీల్ చేస్తాయి కట్టెలు కొట్టేవాడికి పొదలోపల ఒక ఆడపులి కనిపించింది దాని పాదంలోకి వెదురుపేడు లోతుగా దిగబడిపోయింది ఆ కారణంగా అది కదలలేని స్థితిలో ఉండి బాధతో మూలుగుతుంది మొదట పులిని చూసి భయం కలిగిన దీనంగా తనకేసి పులి చూసిన చూపులకు కట్టెలు కొట్టేవాడి గుండె ద్రవించిపోయింది అతను చప్పున నుంచి బయటికి వచ్చి కొండ దిగి ఇంటికి పరిగెత్తి అమ్మా కొండ మీద ఒక పులి పాపం గాయపడి చాలా బాధలో ఉంది దాన్ని కాపాడదాం నా వెంట వస్తావా అన్నాడు అలాగా నాయన ఒక్క క్షణం ఉండు గాయాలకు రాయడానికి మందు తెస్తాను అన్నది తల్లి ఇద్దరూ పులి ఉన్న చోటికి వచ్చారు తల్లి పులికి ఓరడింపుగా మాట్లాడుతూ ఉంటే కొడుకు ఉపాయంగా పులికాలును వెదురు నుంచి పైకి తీశాడు విమోచనం కలిగిన అనంతరం పులి తన సహజ క్రౌర్యం చూపక తల్లి కొడుకులకేసి చాలా కృతజ్ఞతతో చూసింది తల్లి పులి కాలిగాయానికి మందు రాసి వెంటనే రెండడుగులు వెనక్కి వేసి మర్యాదగా సెలవు పుచ్చుకోవడానికి ఏదో అనాలి గనక పులి తల్లి మేం చాలా పేదవాళ్ళం నా కొడుక్కి ఎవరూ పిల్లనివ్వకుండా ఉన్నారు నీకు తెలిసిన మంచి పిల్ల ఎవరైనా ఉంటే మా వాడిని ఒక ఇంటివాడుగా చేద్దు నీకు పుణ్యం ఉంటుంది అని కొడుకుతో సహా గబగబా వచ్చేసింది ఇంకా శీతాకాలం ముగియక మునిపే ఒక ధనికుడు కుమార్తెను కూతుర్ని చేసి సారితో సహా ఆ కొండ ప్రాంతాన కాబోయే అత్తవారింటికి తీసుకుపోతుండడం తటస్థించింది పెళ్లి కూతురు మేనాలో ఉన్నది ముందు వెనక మనుషులు పెట్టెలు కావళ్ళు మోస్తూ వస్తున్నారు అకస్మాత్తుగా ఈ పెళ్లివారు వచ్చే దారికి అడ్డంగా ఐదు పెద్ద పుల్లులు కూర్చొని కూరలు తెరిచి గుర్రుమంటూ తోకలు ఆడిస్తూ ప్రత్యక్షమయ్యాయి కావళ్ళు పెట్టెలు మేనా అక్కడే పారేసి వాటిని మూసేవాళ్లంతా కాలిసొత్తువ కొద్దీ పరిగెత్తి కొండల్లోకి మాయమయ్యారు పెళ్లి కూతురు మాత్రం కంగారు పడి మేనా తలుపులు తెరుచుకొని బయటికి వచ్చి తాను ఐదు పులులు తప్ప ఎవరూ లేకపోవడం చూసింది ఆ తర్వాత ఒక గంటకు కాబోలు కట్టెలు కొట్టేవాడి ఇంటి తలుపు ఎవరో తట్టారు ఆ యువకుడు వెళ్లి తలుపు తీసేసరికి అందమైన పెళ్లి కూతురు బయట నిలబడి ఉంది ఆమె వెనకగా ఐదు పులులున్నాయి అవి మందహాసం చేస్తున్నట్టుగా కట్టెలు కుట్టేవాడికి అనిపించింది త్వరలోనే కట్టెలు కుట్టేవాడు ఆమెను పెళ్లాడాడు ఆమె తన భర్త పట్ల అత్తగారి పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో మసులుకుంది వాళ్లకు జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది కానీ పెళ్లి కూతురు తండ్రికి జరిగిన సంగతి తెలియవచ్చింది ఆయన ఉండేది కొండ అవతలి పక్క ఆయన చాలా గొప్ప ధనికుడు పలుకుబడి కలవాడు కూడా ఆయన ఆగ్రహించి కట్టెలు కొట్టేవాడు అతని తల్లి కలిసి తన కుమార్తెను అపహరించారని న్యాయాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి కట్టెలు కొట్టేవాణ్ణి అతని తల్లిని న్యాయస్థానానికి రప్పించాడు తాను పెళ్లాడిన పిల్లను తాను దొంగిలించలేదని పులులు తెచ్చి తన ఇంట దిగబెట్టాయని చెప్పాడు వాడు న్యాయాధికారి ఈ మాట నమ్మక వీడు తప్పు ఒప్పుకునేదాకా కర్రలతో కొట్టండి నిజం చెప్పని పక్షంలో చచ్చేదాకా కొట్టండి అని తన భటులను ఆజ్ఞాపించాడు అప్పుడు కట్టెలు కొట్టేవాడి తల్లి న్యాయాధికారి కాళ్లపై పడి మావాడు నిజమే చెప్తున్నాడు కావలిస్తే నేను వెళ్లి పులులను సాక్ష్యం తెస్తాను అన్నది ఇదంతా న్యాయాధికారికి ఏదో వినోదంగా తోచి సరే సాక్షులను తీసుకురా అంతదాకా శిక్ష నిలుపు చేస్తాను అన్నాడు ఆమె వెళ్లి చాలా కొద్దిసేపటిలోనే తిరిగి వచ్చింది ఆమె వెనుకగా వస్తున్న ఐదు పెద్ద పులులను చూసి న్యాయస్థానంలో వాళ్లంతా పారిపోయారు న్యాయాధిపతి మాత్రం ఎత్తైన బల్ల ఎక్కి వణుకుతూ నిలబడి పులులను చూసి మీరేనా అన్నాడు ఆ పైన ఆయనకు మాట పెగల్లేదు న్యాయాధికారి అడగదలిచిన ప్రశ్న అర్థమైనట్టుగా పులులు తమ తలలను పైకి కిందికి ఆడించాయి విచారణ అయిపోయింది కట్టెలు కొట్టేవాడు తన తల్లితో సహా ఇంటికి తిరిగి వచ్చేశాడు ఆ ఏడే వేసవిలో అనేక వేల సంఖ్యలో ఆటవీకులు రాజ్యం మీదకి దండెత్తి వచ్చారు వాళ్ల వెంట వేట కుక్కలు భల్లూకాలు వానరాలు ఉన్నాయి చక్రవర్తి సైన్యాలు యుద్ధానికి తరలి వెళ్ళాయి గాని యుద్ధ విద్య లేని ఆ ఆటవిక మూకల మీద పనికిరాలేదు చక్రవర్తికి ఘోర పరాజయం కలిగేలా కనపడింది ఆ సమయంలో ఆయనతో ఎవరో కట్టెలు కొట్టేవాడి పులులను గురించి చెప్పారు చక్రవర్తి అతన్ని పిలిపించి నువ్వు శత్రువులను పారద్రోలితే నా సేనకు నిన్ను సర్వసేనాని చేస్తాను అన్నాడు యోధులను భేరీలను కవచాలను చూసి బెదరిని ఆటవిక సేన ఐదు పెద్ద పుల్లులను చూడగానే హడలి పారిపోయింది చక్రవర్తి పరువు దక్కింది ఆయన కట్టెలు కొట్టేవాణ్ణి శాస్త్రోక్తంగా సర్వసేనానిగా అభిషేకించి పంచవ్యాఘ్రశూర అని బిరుదిచ్చి పెద్ద జీతం మీద తన వద్ద కొలు ఉంచుకున్నాడు కథ కంచికి మనం ఇంటికి